హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా ఇంకా బాగోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే, మనకి అమావాస్య రాబోతుంది కదండి, ఆగస్టు 8వ తారీఖున అమావాస్య రాబోతుంది కదా. అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ మన ఇంట్లో ఎలా చేసుకోవాలి, అలానే అమావాస్య రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కలిగే అద్భుత ఫలితాలు ఏంటంటే ఇవాళ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందామండి. అలానే మనకి శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, అమావాస్య అయిపోగానే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి. అందుకని చెప్పి శ్రావణ మాసంకు ముందొచ్చే అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారి మంటలోని నేను చెప్పిన విధంగా పూజ చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారి మంటలోకి ఆహ్వానించినట్లయితే కనుక మన ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది అండి. అయితే మనం పూజా విధానం చూసేద్దాము. పూజా విధానం చూసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. వీడియో చూసిన వాళ్ళంతా కూడా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. అయితే లైక్ చేయకుండా మనం పూజా విధానం అయితే చూసేద్దాము. అయితే అమావాస్య రోజు మనం లక్ష్మీదేవి పూజ ఉదయం కన్నా సంధ్యా సమయంలో చేసుకోవాలండి. అంటే సాయంత్రం సమయంలో 6 గంటల సమయంలో మన ఇంట్లో పూజ అయితే చేసుకోవాలన్నమాట. యథావిధిగా మీరు ప్రతిరోజు ఎలాగైతే దీపారాధన చేసుకుంటారో ఆ విధంగా ఉదయం మీరు పూజ అది చేసుకోవాలండి. ఆ తర్వాత సాయంత్రం సమయంలో కూడా మిల్లంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత స్నానం అన్నీ ఆచరించిన తర్వాత మీరు పూజ ఎక్కడైతే చేస్తారో అక్కడ ఒక పీఠని అయితే ఏర్పరచుకోవాలన్నమాట. లేదు అంటే మీ దేవుడి గదిలో సరే పూజ అయితే చేసుకోవాలండి. అయితే ఒకవేళ పీఠని కానీ ఏర్పరచుకుంటే పీఠకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని వరిపిండితోనే అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలండి. అమ్మవారికి అష్టదళ పద్మ ముగ్గు అంటే చాలా ఇష్టం కదా. చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని ఆ తర్వాత ఆ పద్మ ముగ్గు మీద కూడా చక్కగా పసుపు కుంకుమతో ఇలా నిండుగా అయితే అలంకరించుకోవాలన్నమాట. పసుపు కుంకుమతో నిండుగా అలంకరించుకున్న తర్వాత గుప్పిడి ధాన్యం వేసుకోవాలండి. అంటే పిడుకుడుతో ధాన్యం అయితే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ధాన్యం లేకపోతే గోధుమలైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బియ్యం కూడా వేసుకోవచ్చు అన్నమాట. ధాన్యం కానీ గోధుమలు కానీ బియ్యం కానీ వేసిన తర్వాత ధాన్యం మీద ఒక తమలపాకు పెట్టుకోవాలండి. తమలపాకు లేకపోయినా సరే రాగి ప్లేట్ కానీ ఇతర ప్లేట్ కానీ వెండి ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆ ప్లేట్ మీద మీరు లక్ష్మీదేవి అమ్మవారి రూపు అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి రూపు లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి పటం ఉంటుంది కదండి, ఆ పటం కూడా పెట్టుకోవచ్చు. ఆ పటాన్ని కూడా మీరు ఆ గోధుమలు కానీ బియ్యం కానీ ధాన్యం కానీ వేస్తారు కదా, ఆ ధాన్యం మీద లక్ష్మీదేవి అమ్మవారి పటం కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. అమ్మవారి పటం పెట్టుకున్న తర్వాత కానీ లేదంటే లక్ష్మీదేవి అమ్మవారు పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇరుపక్కల కూడా పసుపు కుంకుమ పెట్టుకోవాలండి. అలానే అమ్మవారిని నిండుగా పువ్వులతో అలంకరించుకోవాలి. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పువ్వులతో అయితే అలంకరించుకోవచ్చు. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్నా లేదంటే సువాసన ఇచ్చే పువ్వులన్నా చాలా ప్రీతి కదండి. విరజాజులతో కానీ మల్లె పువ్వులతో కానీ ముఖ్యంగా అమ్మవారికి సంపంగి పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర సంపంగి పువ్వులు ఒకవేళ ఉంటే కనుక సంపంగి పువ్వులతో చక్కగా అమ్మవారిని అయితే నిండుగా అలంకరించుకోండి. ఇవేమీ లేకపోయినా సరే అమ్మవారిని పసుపు కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చు అండి. అక్షింతలతో కూడా పూజ చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర ఏది ఉంటే దాంతో మాత్రమే పూజ చేసుకోవాలి. ఇవే ఉండాలి పూజకి అని చెప్పి ఏమీ లేదండి. మన దగ్గర ఉన్న వాటితో అమ్మవారిని భక్తితో శ్రద్ధతో పూజ చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తారు. అయితే ఇలా పూలతో నిండుగా అలంకరించుకున్న తర్వాత దీపారాధన కూడా కుందరు కూడా సిద్ధం చేసుకోవాలండి. ముఖ్యంగా మనం పంచదీపాలు వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. అమావాస్య రోజు మనం ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. లేకపోతే కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ కూడా దీపారాధన అయితే చేయొచ్చు. దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం వినాయకుడికి అయితే పూజ అయితే చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను వినాయకుడి విగ్రహం పెట్టలేదండి. ఎందుకంటే నేను ముందుగానే వినాయకుడి పూజ అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటున్నాను. మీరైతే కనుక వినాయకుడిని ముందుగా పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకోండి. వినాయకుడు చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే అట్టుపండు కానీ ఏదైనా నైవేద్యం పెట్టి వినాయకుడి శ్లోకం అష్టోత్తరం అన్నీ చదువుకున్న తర్వాత మీరు లక్ష్మీదేవి పూజ అయితే చేసుకోవాలి. అయితే నన్ను కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారండి, అక్క మీరు పసుపు కుంకుమ పెట్టుకుంటున్నారు కదా, ఆ పసుపు కుంకుమ ఏం చేస్తారు అని చెప్పి నన్ను కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. అయితే నేను దేవుడి దగ్గర పెట్టిన పసుపు కుంకుమ నేను తులసి కోటకు మనం పసుపు రాసుకుంటాం కదండి, పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరించుకుంటాం కదా, అలాంటప్పుడు యూజ్ చేస్తాను. లేదు అంటే మన శుక్రవారం పూట్ల మన సింహద్వారానికి కూడా పసుపు రాసుకుంటాం కదండి, అలాంటప్పుడు కూడా నేను యూజ్ చేస్తాను అన్నమాట. నేను ఇంట్లో దేవుడికి సంబంధించిన వాటికి మాత్రమే పసుపు కుంకుమ అయితే యూజ్ చేస్తాను. వాటిని ఇంట్లోకి అయితే మళ్ళీ యూజ్ చేయనమాట. కుంకుమ అయితే బొట్టు పెట్టుకోవడానికి యూజ్ చేసుకుంటానండి. పసుపు అయితే తులసి కోటకు కానీ లేదా సింహద్వారానికి కానీ రాసుకుంటాను అన్నమాట. అయితే ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత ముందుగా మనం ధూపం వేసుకోవాలండి. ఫస్ట్ మన ధూపం వేసుకున్న తర్వాతే పూజ అయితే మొదలు పెట్టాలి. ధూపం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కలిపిన అక్షింతలు తీసి
మనం వెలిగించిన దీపాల దగ్గర వేసుకోవాలి. ఆ తర్వాత మనం లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు మనం 108 అష్టోత్తరం చదువుకుంటాం కదండి. 108 అష్టోత్తరం చదువుకుంటూ మనం పూజ చేసుకునేటప్పుడు మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదండి, అంటే గోమతి చక్రం కానీ, చిట్టి గాజులు కానీ, తామర గింజలు కానీ, 1 రూపీ కాయిన్స్ కానీ, పసుపు కొమ్మలు కానీ, లేదంటే గవ్వలు కానీ, ఇలాంటి మంగళకరమైన వస్తువులు ఉంటాయి కదా, ఈ వీటితో మనం పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా 108 ఉండాలన్నమాట, అంటే 108 అష్టోత్తరం ఉంటాయి కదండి. ఒక్కొక్క అష్టోత్తరానికి కూడా ఒక్క తామర గింజ, అలానే చిట్టి గాజు, అలానే 1 రూపీ కాసు, ఇలానే పసుపు కొమ్మ, ఇవన్నీ కూడా మనం అమ్మవారి దగ్గర వేసుకుంటూ పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఇవేమీ మీ దగ్గర లేకపోతే పసుపు కలిపిన నక్షత్రాలతో కూడా పూజ చేసుకోవచ్చు. లేదంటే వీటి పూలు ఉంటాయి కదా, అమ్మవారికి సువాసన ఇచ్చే పూలు అంటే చాలా ప్రీతి కదండి, విరజాజులతో కానీ, మల్లె పూలతో కానీ, సంపంగి పూలతో కానీ పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీ దగ్గర వెండి పూలు కానీ లేదంటే బంగారు పూలు కానీ ఉంటే వీటితో కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. అమ్మవారి 108 అష్టోత్తరం చదువుకునేటప్పుడు ఒక్కొక్క అష్టోత్తరానికి కూడా మనం ఒక్కొక్క పువ్వు అమ్మవారి పాదాల దగ్గర వేసుకుంటూ పూజ అయితే చేసుకోవాలి అండి. లేదు అనుకుంటే కుంకుమతో కూడా మీరు పూజ చేసుకోవచ్చు అండి. అమ్మవారి ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని కుంకుమతో కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా మీరు 108 అష్టోత్తరం చదువుకుంటూ పూజ అంతా కూడా చేసుకోవాలి. అలానే మరి అమ్మవాస్య రోజు అమ్మవారికి పూజ చేసేటప్పుడు పెట్టుకోవాల్సిన నైవేద్యం ఏంటి అంటే పాలతో చేసిన ఏమైనా నైవేద్యం పెట్టుకోవచ్చండి. అంటే తీపి పదార్థాలు ఏమైనా అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టవచ్చు అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఏవి లేకపోయినా ఆవు పాలైనా సరే నైవేద్యం పెట్టవచ్చండి. లేదు అంటే అమ్మవారికి పరమాన్నం అంటే చాలా ప్రీతి కదా, కొంచెం బెల్లం పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకోవచ్చు. అలానే కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకేమైనా నైవేద్యాలు మీ శక్తి కొలది మీరు ఇంకేమైనా నైవేద్యాలు పెట్టుకోవాలి అనుకుంటే మీకు నచ్చినవి ఏవైనా సరే నైవేద్యాలు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా అయితే అమ్మవారికి బెల్లం పరమాణం అంటే చాలా ప్రీతి కదండి, బెల్లం పరమాణం చేసి అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకోవాలన్నమాట. అలానే పాటించవలసిన నియమాలు ఏంటి అంటే ఆ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినకూడదండి. అలానే ఒంటిపోటు భోజనం అయితే చేయాలన్నమాట, అలా కింద పడకూడదు. ఇలాంటివి ఏమి పాటించవలసిన నియమాలు ఏమి లేవు, కానీ నాన్ వెజ్ తినకూడదు. అలానే ఒంటిపోటు భోజనం చేసి పూజ చేస్తే సరిపోతుందండి. అయితే చాలామంది అమావాస్య అనేసరికి చాలామంది ఎక్కువగా లక్ష్మీదేవి పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు కదండి. అయితే మనం శ్రావణ మాసంలో కూడా అడుగు పెట్టబోతున్నాం కదా, శ్రావణ మాసానికి ముందు వచ్చే అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారి మన ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారి మన ఇంట్లోకి ఆహ్వానించినట్లయితే కనుక లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో విడిచి వెళ్ళమన్నా వెళ్ళదండి. అయితే వరలక్ష్మి రథం రోజు వరలక్ష్మి రథం ఆనవాయితీ లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలని కూడా ఒక వీడియో అయితే చేశానండి, మన ఛానల్లో ఉందన్నమాట. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఆ వీడియో లింక్ నేను ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. అయితే మీ అందరికీ కూడా ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారండి, అందరి గురించి అనట్లేదు, ఒక ఇద్దరు ముగ్గురు గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకలా మీరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే ఈ దీపపు పుంజులు కొని తెచ్చుకోండి, ఆ దీపపు పుంజులు కొని తెచ్చుకోండి, ఈ దీపపు పుంజుల్లో దీపం వెలిగించుకొని మీరు పూజ చేసుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది, అవి కొనుక్కొని తెచ్చుకొని మీరు పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పి నేను వీడియోస్ ఏమి మీకు చేసి చూపించట్లేదు కదండి. నేను ప్రతిరోజు కూడా నేను ఇంట్లో ఎలాగైతే పూజ చేసుకుంటానో అదే కదా నేను మీకు షేర్ చేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉన్న వాటితో ఎలా పూజ చేసుకోవాలన్నది మాత్రమే నేను వీడియోస్ తీసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. అంతేగాని మీరు ఇంత ఖర్చు పెట్టి పూజ చేసుకోండి, అంత ఖర్చు పెట్టుకుని పూజ చేసుకోండి అని నేను వీడియోస్ ఏం చేయట్లేదు కదా. ఎందుకలా మీరు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నేను అందరి గురించి అనట్లేదండి, నాకు ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నానండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే ఇంకా మంచి వీడియోస్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. అయితే మనం పూజలోకి అయితే వెళ్ళిపోదామండి. అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి 108 అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకున్న తర్వాత పూజ అంతా కూడా ముగించుకున్న తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత హారతి ఇచ్చుకోవాలండి. ముఖ్యంగా మన అమావాస్య రోజు ఎంత ధూపం వేసుకుంటే అంత మంచిదండి. మీకు వీలైతే కనుక ఆవు పిడకలు ఉంటాయి కదా, ఆవు పిడకల మీద మనం కొంచెం సామాన్య ధూపం వేసుకుని ధూపం వేస్తే ఇంట్లోనే చాలా మంచిదని, ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అంతా కూడా బయటకు వెళ్ళిపోతుందండి. ఖచ్చితంగా అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ధూపం అయితే వేయడం మర్చిపోవద్దు. అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి ముందు నైవేద్యం పెట్టుకున్నాం కదండి, ఆ నైవేద్యాన్ని బయట వాళ్ళకి పంచిపెట్టకూడదు, మీ ఇంట్లో వాళ్ళంతా మాత్రమే ప్రసాదం కింద అయితే తీసుకోవాలి. అయితే అమావాస్య రోజు ఈ విధంగా ఎవరైతే పూజ చేసుకుంటారో ఈ విధంగా పూజ చేసుకుని లక్ష్మీదేవి అమ్మవారిని ఎవరైతే ఇంట్లోకి ఆహ్వానిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఇవాళ వీడియోలో మనం అమావాస్య రోజు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ ఎలా చేసుకోవాలి, పూజ చేసుకునేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటి, పెట్టుకోవాల్సిన నైవేద్యం ఏంటి, పూజ విధానం అంతా కూడా ఇవాళ వీడియో మనకి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇంకా మీకు పూజా విధానం గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ అడగని మీ డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేస్తాను. అండ్ అలానే
ఇంకేమైనా పూజలు గురించి మీకు తెలియకపోతే తెలుసుకోవాలని కూడా నాకు కామెంట్ చేశారని అడిగిన పూజలన్నీ కూడా నేను తొందరలో చేసి చూపిస్తానండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.